అమీర్పేటలోని మైత్రివనంలోని సత్యం థియేటర్ అంటే తెలియని స్టూడెంట్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ సత్యం థియేటర్ని కూల్ చేసిన తర్వాత కట్టిన బిల్డింగే. ఇందు ఇది కడుతున్నది ఏషియన్ బిల్డర్స్, వాళ్ళకి టైఅప్ అయ్యి మన అల్లు అర్జున్ గారు ఇందులో స్క్రీన్స్ నిర్మిస్తున్నారు. తర్వాత ఒక మాల్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సేమ్ మనకింతకు ముందు సత్యం థియేటర్ ఏ ప్లేస్లో ఉన్నదో అదే ప్లేస్లో కొంచెం బ్యాకింగ్ కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా తీసుకొని వీళ్ళు ఇది మాల్ తయారు చేస్తున్నారు. ఇది 2022 ఎండింగ్ లోపు ఓపెన్ అవుతుంది అన్నారు, కానీ ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేబీ 23 ఎండింగ్ లోపు కావచ్చు. ఇది మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయంట లోపల. అల్లు అర్జున్ వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు ఏషియన్ వాళ్ళతోటి. సేమ్ మహేష్ బాబు వాళ్ళ థియేటర్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళది కూడా 4K లేజర్ స్క్రీన్ డాల్బీ అట్మాస్ సౌండ్తోనే రెడీ అవుతున్నాయి ఇవి కూడా. ఎందుకంటే ఇంత మామ్నార్ డిస్టిక్లో కూడా విజయ దేవరకొండ ఏషియన్ వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ ఒక థియేటర్స్ నిర్మించారు. 3 స్క్రీన్స్ ఉంటాయి అవి. అవి కూడా డాల్బీ సిస్టమ్ తర్వాత 4K డాల్ లేజర్ స్క్రీన్తోనే అవి కూడా రన్ అవుతున్నాయి ఇప్పటికీ. సేమ్ ఇది కూడా అంత క్వాలిటీతోనే రెడీ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ అన్నీ డాల్బీ అండ్ 4K క్వాలిటీతోటే ఉన్నాయి అన్ని స్క్రీన్స్. 7 స్క్రీన్స్ ఉన్నాయంటే ఇక పెద్ద స్క్రీన్సే ఉండొచ్చు అనుకుంటా. చాలా పెద్దగా ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ కూడా ఒక వీడియో తీశాను, అది కూడా చూపిస్తాను. సత్యన్ థియేటర్ని కూల్ చేసి చాలా మంది మెమొరీస్ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా సత్యం థియేటర్స్లో ఒక ఫస్ట్ సినిమా నాది వాంటెడ్ మూవీ, నాగావల్లి మూవీ కూడా చూశాను. అందులోనే స్క్రీన్ పెద్దగా ఉంటుండే, పొడుగ్గా ఉంటుండే థియేటర్, సౌండ్ కూడా బాగుంటుండే. సింగిల్ స్క్రీన్ థియేటరు, ది బెస్ట్ థియేటర్. ఇక్కడ ఉన్న హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి అందరికీ ది బెస్ట్ థియేటర్ ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి క్లియర్గా కానొస్తుంది మనకి, అంటే బ్యాక్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ థర్డ్ ఫ్లోర్ నుంచి మొత్తం థియేటర్స్ ఉంటాయంట, 7 స్క్రీన్స్. మేబీ బిగ్ స్క్రీన్స్ ఉండొచ్చు. ఈ ఏరియా మొత్తం కింద మాలు, పైకి వచ్చేసి స్క్రీన్స్. లాస్ట్లో నేను సత్యం థియేటర్కి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా పెట్టాను, అవి కూడా చూడండి. థియేటర్స్ తొందరగా ఓపెన్ కావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అలాగే మీకు థియేటర్స్ గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.